నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. अमरनाथ कुटुंबानी प्रभुत्वं आदुकोवाली अंटू अमरनाथ चित्रपटानिकि निवाळ्लु अर्पिंचिन टीडीपी नेतलु. नेटि युत आधुनिक पोकडलु पोतू कनवरि पट्ल समाजं पट्ल तमकुन्न बाध्यतनु विस्मरिंचि बाध्यता राहित्यंगा व्यवहरिंचडं सरिकादनि रेंडव अदनपु जुडिशियल फस्ट क्लास मेजिस्ट्रेट श्री सीता अन्नारु. तेनाली मंडल न्याय सेवाधिकार संस्था चेयरपर्सन मरियु 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి మాలతి ఆదేశాల మేరకు సోమవారం తెనాలి మండలం అంగల్కుద్రు గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ కళాశాల బాలికల వసతి గృహాన్ని న్యాయమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందుతున్న సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు, వారి భోజనశాల, వాషింగ్ ఏరియాలను, వంటశాలను తనిఖీ చేశారు. వసతి గృహంలో బస చేస్తున్న విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని న్యాయమూర్తి స్వయంగా తిని పరిశీలించారు. అనంతరం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుంచి చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధనకై నిరంతరం శ్రమించాలని అన్నారు. సమాజం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని, అవసరం మేరకు మాత్రమే వాటిని ఉపయోగించాలని సూచించారు. అదే విధంగా చట్టాలపై అవగాహన కూడా కలిగి సరైన మార్గంలో పయనించి వారి వారి లక్ష్యాలను చేర్చుకునే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మండల న్యాయ సేవాధికార సంస్థ వెన్నుదన్నుగా ఉంటుందని, మీ సమస్యను అర్జీ రూపంలో అందించినట్లయితే వీలైనంత త్వరితగతిన సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురులతో పాటుగా దేశానికి కూడా పేరు ప్రఖ్యాతలను తెచ్చే విధంగా నడుచుకోవాలని చెప్పారు. ఈరోజు మా మండల న్యాయాధికార సంస్థ చైర్పర్సన్ గారు మరియు 11వ అదనపు జిల్లా జడ్జి గారైన ఆనరబుల్ జి మాల్తి మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ బీసీ హాస్టల్, బీసీ గర్ల్స్ హాస్టల్ దీనికి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగిందండి. అలాగే వీళ్ళకి సదుపాయాలన్నీ ఎలా ఉన్నాయి, టాయిలెట్స్, కిచెన్, వాషింగ్ ఏరియా ఇవన్నీ కూడా చూడటం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అన్ని సదుపాయాలు బాగా అందుతున్నాయా లేవా వాళ్ళతో కూడా అడగటం జరిగింది. అన్నీ బాగున్నాయన్నారు వీళ్ళు. వీళ్ళకు కూడా వాళ్ళకి ప్రతిరోజు కూడా వాళ్ళ సెల్ ఫోన్ వాడటం వల్ల వచ్చే నష్టాలు కానీ, ఈ వయసులో చెడు స్నేహాల వల్ల జరిగే నష్టాలు అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మిగిలినవి కూడా ఈ పోక్సో యాక్ట్ వాటికి సంబంధించిన విషయాలు కూడా, అలా పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ ఈ ఏజ్లో వచ్చే కష్ట నష్టాలు వాటన్నిటి గురించి కూడా చెప్పి వాళ్ళని ఒక గోల్ పెట్టుకుని దాన్ని ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా వాళ్ళు కష్టపడి చదువుకోవాలని వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయటం, ఇక్కడ ఉన్న సదుపాయాలన్నీ కూడా బాగున్నాయి. కార్యక్రమంలో హెచ్డబ్ల్యూఓ సరోజ్ని, తెనాలి రూరల్ పోలీసులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్పడానికి ఆలోచించవద్దు, అసలు ఉన్న బలంగా మీలో ఉండే సీక్రెట్లు కానీ ఇంకొక విషయం కానీ మీ పేరెంట్స్కి ఒక్కటి ఒక సీక్రెట్ చెప్పడం అలవాటు చేసుకోండి. మీరు ఏదో దాపెట్టుకున్న విషయం, మదన పడుతున్న విషయం ఈరోజు రేపో ఒక్కటి చెప్పేయండి, చెప్పడం అలవాటు అవుతుంది. మనకున్న సమస్య ఏది చిన్నది కానీ పెద్దది కానీ ప్రారంభించండి ఫస్ట్, దాని గురించి మాట్లాడటం, దాని గురించి మన పెద్దలకు చెప్పుకోవటం, అవి మీరు ఒక్కసారి చెప్పడం అలవాటు చేసుకున్నారు అనుకోండి, అంటే మీ పేరెంట్స్కో లేకపోతే కాలేజీ పెద్దలకో ఇక్కడ హాస్టల్లో ఉండే వాళ్ళకో ఏదో ఒకటి సమస్య గురించి మీరు దాపెట్టుకుని ఏది ఏ విషయం అయితే దాపెట్టుకుంటారో చెప్పడం అలవాటు చేసుకోండి. అప్పుడు సగం మీకు ఏదైనా నిజమైన సమస్య వచ్చినప్పుడు చెప్పడానికి భయపడరు, మాట్లాడటం, డిస్కస్ చేయటం. ఇప్పుడు చిన్న విషయమే ఉండొచ్చు, నువ్వు దాన్ని సీక్రెట్గా అనుకుంటు
బాపట్ల జిల్లా రేపల్లెలో హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబానికి ఎప్పుడు న్యాయం చేస్తారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు పేర్కొన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో అమర్నాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాలిబన్ సైతం ఆశ్చర్యపోయేలా రాష్ట్రంలో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, అమర్నాథ్ సజీవ దహనం రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనమని, గంజాయి మత్తులో నలుగురు యువకులు తన సోదరిని వేధిస్తుంటే ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి తగలపెట్టేటంతా ఉన్మాదానికి ముఖ్యమంత్రి జగన్ కారణమని అన్నారు. తన కమిషన్ల కోసం, ఖజానా నింపుకోవడం కోసం అడ్డగోలుగా గంజాయి అక్రమ వ్యాపారాలకు తెరలేపి యువతను హంతకులుగా తయారు చేస్తున్నారని అన్నారు. అరాచకాన్ని ప్రశ్నిస్తే పెట్రోల్తో తగలబెట్టే పాశవిక పరిస్థితులకు వైసీపీ పాలనే కారణమని అన్నారు. రేపల్లెలో జరిగిన ఘటన ముమ్మాటికి ప్రభుత్వ చేతకాని పాలనే కారణం. నెల రోజులవుతున్నా ఇంతవరకు నిందితులకు ఎందుకు శిక్ష పడలేదో సమాధానం చెప్పాలని, తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని, వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అక్రోడ్ని వైసీపీ గుండాలు దారుణంగా మా అక్కయ్యని గొడవ చేయొద్దు అని చెప్పినందుకు ఆ క్రోడ్ని దారుణంగా పెట్రోల్ పోసి చంపితే ఈరోజు వరకు కూడా ప్రభుత్వం అందులో పార్టిసిపై ఆ చంపటానికి గల కారణమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడంలో ఇప్పటికీ విఫలమైంది. ఆయన మోపిదేవి రమణ గారు 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి వాళ్ళు ఏదో నోరు మూపించడానికి కోసం ప్రయత్నం చేశాడు. కుర్రవాడిని గంజాయి తాగిన హంతకులు చంపేస్తే 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి నువ్వేం సరి చేద్దామని చెప్పి 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చావు. ఆ కుర్రాడికి ఇప్పటికైనా సరే న్యాయం చేయాలని చెప్పని, ఇటువంటి జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు గిరి గణేష్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి జొన్నాదుల మహేష్, తెనాలి మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, ఫణిదపు దుర్గ, కావేటి వేణు, మునిపల్లె వెంకట దుర్గా ప్రసాద్, ఎం వెంకటేశ్వరరావు, నారాయణ, వేణువర్ధన్, బాలాజీ, సాయి, ముఖేష్, కుదరవల్లి శ్రీనివాసరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నగరం మండలంలోని ఉప్పాలవారి గ్రామంలో ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అనే ఒక బీసీ కురాన్ని ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది రౌడీ మొగలు హత్య చేసి అత్యంత కిరాతకంగా దారుణంగా నోట్లో గుడ్డలు పెట్టి చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి సందర్భం నెల క్రితం జరిగింది. దానికి ఇవాళ వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేసిన పరిస్థితి లేదు. ఏదైతే ఈ ఘటన జరిగిందో దాన్ని తీవ్రంగా తెనాలి నియోజకవర్గ బీసీ దళ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళకి ఆ కుర్రాడికి న్యాయం చేయకపోగా కేసు నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ముఖ్యంగా బీసీసీఎల్ నియోజకవర్గం తరపున డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. తనకి వెంటనే తక్షణమే అతని యొక్క న్యాయం చేయాలి. ఏదైతే వాళ్ళు అన్నారో న్యాయం చేయాలి. 200 మంది గూండాలతో అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ ఒక దళిత ఎస్టీని ఎస్సీ ఎస్ఐని ఏ విధంగా కించపరిచి ఏ విధంగా గొరవ చేసి ధర్నా చేసి స్టేషన్ ఆక్రమించుకున్నారో రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తూ ఉంది. ఇకనైనా మీ పోలీసు వ్యవస్థ కళ్ళు తెరవాలి. ఇవాళ ఒక సూళ్ళూరుపేటే కాదు, భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ప్రతి స్టేషన్ కూడా ప్రతి ఒక్క ఎస్ఐని కూడా ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ గోండాలు అరాచకత్వంతో మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. మళ్ళీ మీరు కూడా ప్రతిపక్షాలనే మీరు శరణ వేరాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చట్టాన్ని ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా నేరస్తులు పాలిట్టే వెంబకంకరలాగా పోలీసులు వ్యవహరించారు. కానీ ఇవాళ పోలీసు వ్యవస్థ దిగజారి మీకు దుస్థితి తెచ్చుకునే పరిస్థితిని మీరు కల్పించుకుంటా ఉన్నారు. కనుక ఇకనైనా కళ్ళు తెరిచి ఈ అమర్నాథ్ గౌడ్ విషయంలో తగిన చర్యలు తీసుకుని చట్టాన్ని కనుక మీరు అమలు పరిచినట్లయితే ప్రజల మనం గంజాయి అమ్ముతున్న మరియు గంజాయి తాగుతున్న వ్యక్తులను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దనరావు వివరాలు వెల్లడించారు. త్రీటౌన్ సీఏ రమేష్ బాబుకు రాబడిన సమాచారం మేరకు తెనాలి రైల్వే స్టేషన్ వెనుక రైల్వే గోడౌన్స్ వద్ద గంజాయి విక్రయిస్తున్న మరియు అక్కడే తాగుతున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 62,000 రూపాయల విలువ గల 250 గ్రాముల గంజాయిని త్రీటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెనాలి సబ్ డివిజన్ లో మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ గోడౌన్స్ ఉన్నాయి పాడుబడిన గోడౌన్స్ మాకు వచ్చిన సమాచారం ప్రకారం తెనాలి టీసన్ సిఏ గారు వారి సిబ్బందితో కలిపి వెళ్ళారు మధ్యవర్తులను తీసుకొని అక్కడ ఈ షేక్ నాగూర్ అనే అతను కుర్రవాళ్ళకి గంజాయి అమ్ముతూ తాగిస్తూ కనిపించాడు అతన్ని ఆ కుర్రవాళ్ళ తాగుతున్న వాళ్ళని కూడా పట్టుకున్నాం ఈ అమ్మిన అతని పేరు షేక్ నాగూర్ బాబు ఇతను వాటర్ బాటిల్స్ డెలివరీ బాయ్గా ఆటో నడుపుతూ ఉంటాడు మిగతా పిల్లలు కూడా చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటారు వీరు ఇతన్ని కొనుక్కొని వస్తాడు బయట చీరాల గంజాయి నుంచి కొనుక్కొస్తాడు ఈ పిల్లలకు అలవాటు చేశాడు ఆ కూలి పని చేసుకునే పిల్లవాళ్ళని అక్కడ ఐసోలేటెడ్గా ఉంటుంది అక్కడ ఎవరో జనసంచారం ఉండదు కాబట్టి అక్కడ పెట్టి ఇతను బిజినెస్ చేస్తూ ఉంటాడు త్రీ టౌన్ సీఏ గారు రాబడిన సమాచారం వరకు వాళ్ళందరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి గంజాయి సుమారు 60,000 రూపాయల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము వీరిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఆరిఫ్ అజీర్ గారు నేతృత్వం మాకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టి ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేస్తున్నాం రిమైనింగ్ వాళ్ళని కూడా ఇంకా ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళని కూడా మేము ఇంకా పట్టుకొని ముందుకెళ్తామని వారందరిని హెచ్చరిస్తున్నాం ఉంటే అలవాట్లు మానుకోవాలి లేకపోతే కేసుల్లో బుక్ అయిపోతారు తర్వాత షీట్స్ కూడా ఓపెన్ అవుతాయి చెంచుపేట ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ముగిశాయి ఈ సందర్భంగా స్టేడియం ఆవరణలో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మునగాల శ్యామ్ ప్రసాద్ మరియు డాక్టర్ శారదలు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు అండర్-12 నుండి అండర్-17 వరకు ఈ పోటీలు జరగగా రాష్ట్ర నలుమూలల నుండి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమంలో అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ సాయి రేవతి సునీల్ ఏలూరు జిల్లా డిఎస్డిఓ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మరి తెనాలి అని అంటేనే చాలా వరకు మనం అబోవ్ యావరేజ్ వాళ్ళు కానీ బిలో యావరేజ్ వాళ్ళు కానీ సుఖంగా బతుకుతారు అని వెనకటి నుంచి నాకు తెలిసింది అంటే ఇక్కడ నీళ్ళకి కానీ అలాగే సెక్యూరిటీకి కానీ వైలెన్స్ ఏమీ లేని ప్రాంతంగా గత 50-60 ఏళ్ళు కూడా పేరు తెచ్చుకున్నది మరి ఇక్కడ ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుపుతూ మరి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు అని అంటే మరి వారికి ఆశ్రయం కానీ ఆహారం కానీ విరివిగా లభిస్తుంది అలాగే ఒక సెక్యూరిటీ ఉంటుంది ఆడపిల్లలకు కూడా అనేది చాలా చాలా గొప్ప విషయం ఆ నిశ్చింతగా మరి వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని ఇక్కడికి పంపించగలుగుతున్నారు అనేది ఇది ఎంత పెద్ద ప్రోగ్రాము అని అంటే అది చాలా కష్టతరమైంది మరి దానికి 24 గంటలు దీని గురించే తను కలగంటూ దీన్ని ఎలా రూపకల్పన చేయాలి అని వెరీ గుడ్ మరి ఇటువంటి కార్యక్రమం చేయడంలో మంచి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు కానీ స్పోర్ట్స్ పట్ల దృష్టి పెడదాం అనేది మాకు నిజంగా అదృష్టం సార్ మరి ముఖ్యంగా ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి స్పోర్ట్స్ క్లబ్ ఆంధ్రప్రదేశ్ వారికి మరియు డబ్ల్యూఆర్ఎస్ మెరుపుకున్న వాళ్ళు మరి సహకారంతో ఒక హ్యాండ్బాల్ అకాడమీని ఇక్కడ ఏర్పాటు చేయడం మరి వారి ద్వారా ఒక 20 నుంచి 25 మంది క్రీడాకారులు ప్రాక్టీస్ చేయించడానికి ప్లస్ వసతికి భోజన సదుపాయాలకి సహకరిస్తున్నటువంటి మరి డబ్ల్యూఆర్ఎస్ మెరుపుకున్న వారికి ప్రత్యేకంగా మా హ్యాండ్బాల్ ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.